Namo Venkatesaya. Mimmalni entagano alaristunna Subhodayam karyakramaniki swagatam. మన నిత్య జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతో మంది ఋషులు మనకు తెలియజేశారు. వాటిలో కొన్నింటిని ఈరోజు ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. కలికాలం అనే మాట మనం వింటూ ఉంటాం. ఎక్కడైనా ఒక ఆశ్చర్యకరమైనటువంటి అధర్మం కనబడ్డా, ఇలా ఎందుకు జరుగుతుంది అని ఊహించుకున్నా సమాధానం దొరకనప్పుడు వచ్చే సమాధానం ఒక్కటే, కలికాలం అంతే. చాలామంది అడుగుతూ ఉంటారు, అయ్యా ధర్మం దెబ్బతింటోంది, వికృతమైన ఆలోచనలు పుడుతూ ఉన్నాయి, తెలుస్తూ ఉన్నా అన్యాయాన్ని సహించాల్సి వస్తుంది, అన్ని చోట్ల కూడాను అన్యాయాలు అక్రమాలే ఉన్నాయి, దీనికి కారణమేమిటండి అని ఒక ఆయన ప్రశ్నిస్తూ ఆ ప్రశ్నలో ఒక ప్రశ్న కలిపాడు. అదేమిటంటే, కలికాలం గనక అనే సమాధానం తప్ప మిగిలిన ఏ సమాధానమైనా చెప్పండి అని అడిగాడు. నిజానికి ఆ ప్రశ్నకు ఒకటే సమాధానం, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కలి ప్రభావం అని ఒప్పుకోక తప్పదు. ఒక దుష్కాలం ఎలా ఉంటుంది అంటే, ఒకటి అధర్మం తెలుస్తూ ఉన్నప్పటికీ కూడా విడిచిపెట్టలేరు, ధర్మం అని తెలుస్తూ ఉన్నా ఆచరించలేరు. ఇది ఒకటి కలి ప్రభావం. రెండవది, ఒక్కొక్కప్పుడు అధర్మమే ధర్మముగా చలామణి అయిపోతుంటుంది, అది కూడా కలి ప్రభావమే. ఏ వైపునైనా ధర్మాన్ని రక్షించడానికి ఒక ఉద్యమం జరుగుతూ ఉంటే అందులో కూడా కలిపి ప్రవేశిస్తాడు. ప్రవేశించిన వెంటనే అలా ఉద్యమించే వాళ్ళల్లోనే పరస్పర విభేదాలు ఏర్పడి ధర్మం దెబ్బతింటూ ఉంటుంది. అందుకే ధర్మరక్షణకు తెయ్యాలని కృషి చేస్తున్న వారిలో కూడా పరస్పర కలహాలు మొదలైనవి ఏర్పడుతూ ఉంటాయి. ఇలా వైషమ్యాలు సృష్టించడమే కలి యొక్క లక్షణం. చాలా కాలం క్రితం కంచి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు మహాస్వామి వద్దకు ఒకడు వెళ్ళి ఒక దుఃఖ విషయం చెప్పి వాపోయాడు. మా ఇంట్లో మా కుటుంబంలో కూడాను వివాహ విషయంలో ఒకరు అధర్మమైనటువంటి పని చేశారండి అని దుఃఖితుడై చెప్పగానే స్వామివారు నవ్వుతూ ఒక సమాధానం చెప్పారు. మీ ఇంట్లో అన్ను అన్నావంటే అర్థం ధర్మము సంప్రదాయము కలిగిన మీ ఇంట్లో కూడా ఇలాంటి కూడని పని జరిగిందని బాధతో అన్నావు. అంటే అర్థం ఏంటి, ఇంత కలియుగంలో ధర్మము సంప్రదాయము మీ ఇంట్లో ఉంది అని నువ్వు భావిస్తున్నావు. మరి ధర్మం అక్కడ ఉన్నప్పుడు దాన్ని దెబ్బతీస్తేనే తన విజయం అనుకుని తిరుగుతున్న కలి మీ ఇంట్లోనే ప్రవేశిస్తాడు, అక్కడే అధర్మాన్ని సృష్టిస్తాడు, తద్వారా ధర్మం దెబ్బతినాలి కదా, అది వాడి యొక్క లక్ష్యం కదా అని మందహాసం చేశారట. మహాస్వామి వారి మాటని కొంచెం మన విశ్లేషణాత్మకంగా తెలుసుకోగలగాలి. ఎక్కడ ధర్మం ఉంటుందో దాన్ని దెబ్బతీయడానికి కలి చూస్తూ ఉంటాడు. అందుకే కలియుగంలో ఒక చోట సవరించబోతే మరొక చోట ప్రమాదం వస్తూ ఉంటుంది. మనం అనుకుంటాం ఇక్కడ అన్యాయం ఉంది కనుక దీన్ని సవరిద్దామని, అదే చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడి సవరించుతూ ఉంటే మరొక చోట అన్యాయం వస్తూ ఉంటుంది, అది కనబడుతుంటుంది కలియుగంలో. మన ధర్మానికి పరాయి ధర్మాల వల్ల ప్రమాదం ఏర్పడుతుందని మన ధర్మాల వాళ్ళందరూ కలిసి ఉద్యమించి పరాయి ధర్మాల నుంచి మన ధర్మాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తారు, ఇది మంచిదే. కానీ అప్పుడు పరాయి ధర్మాలే మన కలిసి స్వరూపాలను కనబడుతుంటాయి. కానీ మన ధర్మంలో కూడా కలిసి స్వరూపాలు చాలా కనబడుతూ ఉంటాయి. ఉదాహరణకి పవిత్రమైనటువంటి దేవాలయాల్లో, పవిత్రమైన ఋష్యాశ్రమాల్లో, వీటిల్లో కూడా కలిపి ప్రవేశించి అక్కడ కూడా అవినీతి అక్రమాలు సృష్టించి అక్కడ ధర్మాన్ని దెబ్బతీయడం కూడా మనం చూస్తున్నాం. అంతేకాదు మనదైన పరమధర్మంలో కూడా కృత్రిమమైన పద్ధతులు ప్రవేశిస్తున్నాయి, వంచనలు ప్రవేశిస్తున్నాయి. ఆఖరికి శుద్ధత పవిత్రత ధర్మమే దైవం యొక్క స్వరూపం తెలిసి కూడా ఆ దైవాన్ని అడ్డం పెట్టుకుని అధర్మాలు చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది మనకు కనబడుతూనే ఉన్నారు. ఆఖరికి ధార్మికతని తపస్సుని అనుష్ఠానాన్ని మంత్రాన్ని కూడా వ్యాపారం కోసం వాడుకునే వాళ్ళు కనబడుతున్నారు, ఇది కూడా కలి ప్రభావమే. అప్పుడు మన ధర్మంలో ఉన్నటువంటి ఈ కలుల గురించి ఏం మాట్లాడతాం? అదేవిధంగా ఒక శుద్ధమైన పాలు తాగుదాము అంటే ఆ పాలల్లో కల్తీ, ఆహార పదార్థాల్లో కల్తీ, ఆఖరికి అక్రమం అవినీతి ఇవన్నీ కలిసి రూపాలే. కేవలం మతపరమైన అంశమే కాదు, లోకం నడవలసిన తీరులోనే నీతి దెబ్బతింటే అది కలి ప్రభావమే. అందుకు కేవలం మతము ఆధ్యాత్మికత మాత్రమే కాకుండా మానవ జీవన విధానంలో అన్ని రంగాలు కలుషితమైపోతుంటే దాన్ని కలియుగొనాలి. అయితే ఇప్పుడు పరిష్కారం ఏమిటి? అంతా కూడా కలి లక్షణమే, కలిధర్మమే, మనం ఏం చేస్తామని ఊరుకోమ్మని కాదు. ఇక్కడ మనం ఎంత చేస్తున్నా కలి ప్రభావం తప్పదండి. అటువంటప్పుడు మనం ప్రయత్నించడం ఎందుకు అని ఊరుకోకూడదు, తప్పకుండా ప్రయత్నం చేసి తీరాలి. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఇది ఎలాగ చేయాలి అంటే, కొంతమంది అధర్మాన్ని చూస్తూ ఏమిటి ఇలాంటి భయంకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయని బాధపడతారు. కొంతమంది ఆ బాధలు పోగొట్టడానికి ప్రయత్నిస్తారు. మరికొంతమంది బాధలు మానసిక రుగ్మతల కింద మారిపోతున్నాయి ఈ రోజుల్లో.
అయ్యో వాడు రాముని తిడుతున్నాడు, వాడు కృష్ణుని తిడుతున్నాడు, ధర్మం దెబ్బతింటోందని వీళ్ళు మానసికంగా వేదన పడుతూ ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్న వాళ్ళు కూడా కనబడుతున్నారు. అలాంటి వాళ్ళకి ఇప్పుడు చెప్పినటువంటి ఈ మాటలు ఒక ఊరట కలిగించాలి. అదేమిటి అంటే, కలి లక్షణం గనక ఇలాంటి అధర్మపరమైనవి కనబడుతూ ఉంటే దాన్ని మనం ఏం చేయగలము అని మానసికంగా ముందు ఊరట చెందాలి. రెండవది ఏంటంటే, ఊరుకోకూడదు. వారు ఏం చేయాలంటే, వారికి తెలిసినంత మేరకు ధర్మం ప్రచారం చేయాలి, అధర్మాన్ని ఖండించాలి. కానీ ఆ చేసేటప్పుడు ఆవేశాలకి, ఆవేదనలకి, ఆందోళనలకి లోను కాకుండా చేయాలి. మనం ధర్మం మాట్లాడుతూ అధర్మాన్ని ఖండిస్తే ఆ పని మనల్ని రక్షిస్తుంది, అంతేగాని దేశమంతా బాగుపడిపోతుందా అనేది కాదు. ఇక్కడ మనం ధర్మం నిలబడాలి అంటూ కలి యొక్క దుర్మార్గాలను మనం ఖండించినట్లయితే అప్పుడు భగవంతుడు సంతోషిస్తాడు. మనం ధర్మపక్షాన్ని ఉన్నామంటే భగవత్పక్షాన్ని ఉన్నామని. అప్పుడు ఎవడైతే ఆ విధంగా ధర్మం కోసం ప్రయత్నిస్తున్నాడో, భగవన్ నామస్మరణ చేస్తున్నాడో, వాడిని భగవంతుడు రక్షిస్తాడు. అందుకే మనం ఎప్పుడైనా సరే అధర్మాన్ని వీలైనంతవరకు ఖండించాలి. మనం అధర్మం ఆచరించకుండా ఉండాలి, భగవంతుడిని ఆశ్రయించాలి. ఎందుకంటే మనం ధర్మంగా ఉన్నాం, ధర్మాన్ని రక్షిస్తున్నామంటే కలిపురుషుడు మన వైపు చూస్తాడు. ఆ కలి చూపు మన మీద పడకుండా ఉండాలి అంటే మాత్రం మనం భగవంతుడిని ఆశ్రయించాలి, భగవంతుడిని నమ్ముకోవాలి. లోకం ఆయనది, మనది కాదు. అందుకే మనం లోకాలని ఏదో ఉద్ధరిద్దాం అనుకోవడం ఒక అజ్ఞానం. ఇది బాగా తెలుసుకోవాలి. ఇక్కడ లోకాలను మనం బాగు చేయలేం. ఎందుకంటే లోకంలో మనం ఒకరం మాత్రమే. లోకం పరమేశ్వరునిది. అది లోకేశ్వరుడే చూసుకుంటాడు, అయితే భగవంతుడే చూసుకుంటాడని మనం మానేయకూడదు. మన ఉనికికి న్యాయం మనం కలిగించాలి. మనం జన్మిస్తున్నాం కనుక మన జన్మకి న్యాయం కలిగించడం కోసం మనం వీలైనంత వరకు ధర్మాన్ని ఆచరించాలి. చేసిన ధర్మాన్ని భగవదర్పణ బుద్ధితో చేయాలి. అదేవిధంగా ధర్మం పట్ల ఏ అపవాచ్యములు వినబడ్డా, అక్రమాలు కనబడ్డా, వాటిని వీలైనంత వరకు ఇది అధర్మం ఖండించాలి. ఇది మాత్రం మనం చేసి తీరాలి. దానివల్ల మనం కాలాన్ని మార్చలేకపోయినప్పటికీ కూడా భగవద్ అనుగ్రహాన్ని పొందగలం. ఇలా 10 మంది గట్టిగా ఉంటే కలి కూడా తోకముడిచే అవకాశం ఉంటుంది. ఇది కూడా తెలుసుకోవాల్సింది. మళ్ళీ ఇందులోనే కొంచెం ఆశాజనకమైనటువంటి వాక్యం. అందుకే ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహలకు లోను కాకుండా, ఆందోళన పడకుండా, మనదైన కర్తవ్యం మనం పాటిస్తూ భగవంతుడిని నమ్ముకుంటే కలికాలం కూడా కృతయుగమే అవుతుంది. అందుకే కలవు స్మరణాన్ముక్తి అని చెప్పినట్లుగా కలియుగంలో భగవంతుని ఆశ్రయించి మన ధర్మాన్ని కొద్దిపాటి పాటించిన ఇతర యుగాల్లో కొన్ని వేల సంవత్సరాలు పాటించిన ఫలితం ఇస్తాడు భగవంతుడు. అది కలికాలం నుండి ఒక సౌలభ్యం. అందుకు కొద్దిపాటి ధర్మాన్ని భగవదర్పణ బుద్ధితో పాటిస్తే ఇతర యుగాల్లో అనేక వందల సంవత్సరాలు చేసినటువంటి ఫలితం మనకు లభిస్తుంది. కనుక కలిలో ఉన్న సౌలభ్యాన్ని, సౌకర్యాన్ని గుర్తించి మనం తెలిసి ధర్మం చేస్తూ, తెలిసి అధర్మాన్ని ఆచరించకుండా ఉంటూ, తెలిసి తెలియక చేసే తప్పుల్ని పరమాత్మను క్షమించమని వేడుకుంటూ ఈశ్వరార్పణ బుద్ధితో జీవిస్తే అది గొప్ప జీవితం అవుతుంది. పరమ పవిత్రమైన కార్తీక మాస వైభవాన్ని కొంత తెలుసుకుందాం. ఆత్మజ్ఞానమిదం జ్ఞానం జ్ఞాత్వా పంచస్వవస్థితః యం జ్ఞానేనాధిగచ్చంతి తస్మై జ్ఞానాత్మనే నమః. కార్తీక మాసంలో దశావతార స్తుతి అనేటువంటిది చాలా ప్రశస్తమైనటువంటిది. ఈ దశావతార స్తుతులు మనకు పూర్వం చెప్పుకున్నటువంటి దశ అవతారముల తర్వాత సాక్షాత్తు జ్ఞానస్వరూపునిగా ఈ దశావతార విభూతులతో వెలుగొందేటువంటి దివ్యమైనటువంటి రూపంగా ఆ శ్రీమన్నారాయణుని మనం స్మరించుకుని ఆయనను సేవించుకోవాలి. ఆత్మజ్ఞానమిదం జ్ఞానం శ్రీమన్నారాయణమూర్తికి సంబంధించినటువంటి ఈ దశావతారాది విభూతికి సంబంధించినటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానం అది ఆత్మజ్ఞానమే. ఏ ఆత్మ అంటే సమస్త విశ్వాలలో కూడా వ్యాప్తమైనటువంటి పరమాత్మ జ్ఞానం అది. కనుక ఆ పరమాత్మ స్వరూపుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆయన తత్వజ్ఞానం, ఆ జ్ఞానమే నిజమైనటువంటి జ్ఞానం. జ్ఞాత్వా పంచస్వవస్థితః జీవాత్మగా ఆ పరమాత్మయే ప్రతి జీవిలోనూ కూడా పంచసు అంటే పంచభూతములు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచ తన్మాత్రలు, వీటన్నిటితో నిర్మింపబడినటువంటి ఈ దేహం ఏదైతే ఉన్నదో ఈ దేహంలో ఆయన చైతన్య స్వరూపంలో సర్వత్రా వ్యాపించి ఆయన ప్రకాశిస్తూ ఉంటారు, మనని ప్రకాశింపజేస్తూ ఉంటారు. ఈ లౌకికమైనటువంటి కార్యాలన్నింటిలో కూడా మనని ప్రవర్తింపజేస్తూ ఉంటారు అన్నమాట. కనుక అటువంటి దివ్యమైనటువంటి చైతన్యంగా శ్రీ మహావిష్ణు స్వరూపంగా, శ్రీ మహావిష్ణు విభూతిగా
మన యొక్క శరీరంలో ఆ చైతన్యం నిండి ఉన్నది అని భావించుకుంటూ యం జ్ఞానేన అధిగచ్చంతి, మనలో ఉన్నటువంటి ఆ విష్ణు తత్వాన్ని ఎవరైతే జ్ఞాన మార్గంలో అన్వేషించి తెలుసుకుంటారో వారు ముక్తులవుతారన్నమాట. తస్మై జ్ఞానాత్మనే నమః. అటువంటి జ్ఞానస్వరూపునికి, ఆ భగవంతునికి, ఆ నారాయణునికి నమస్కారము అని చెప్పడం ఇక్కడ ఆంతర్యం. ఇది మనం కార్తీక మాసంలో పఠించుకోదగినటువంటి శ్లోకాలలో ఒకటి. ఈరోజు తిథి, వార, నక్షత్రాల విషయాలను తెలుసుకుందాం. ఈరోజు December 2 చాంద్రమాన విలంబినామ సంవత్సర దక్షిణాయన శరద్ ఋతువులో కార్తీక మాసంలో కృష్ణపక్షంలో దశమీ తిథి, హస్తానక్షత్రం, ఆదివారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలున్నాయి. తిథి దశమి ప్రతి మాసంలో కూడా కృష్ణపక్షంలో కానీ శుక్లపక్షంలో కానీ వచ్చేటువంటి దశమి, అది యమప్రీతికరమైనటువంటి రోజు. అలాగే విష్ణువ్రత ప్రారంభానికి కూడా తగినటువంటి రోజు అన్నమాట. అది విష్ణు త్రిరాత్ర వ్రతం అనేటువంటి వ్రతాన్ని మనం ప్రతి మాసం స్వీకరించవచ్చు, ప్రతి పక్షంలోనూ స్వీకరించుకోవచ్చు. అంటే దశమితో ప్రారంభించి ఏకాదశి, ద్వాదశి వరకు కూడా అన్నమాట. ఈ త్రిరాత్ర వ్రతం నిత్యవ్రతంగా ఆజీవనం కూడా మనం ఈ తిథుల్లో మనం చేసుకోదగినటువంటి వ్రతం అన్నమాట. కనుక అటువంటి ఈ తిథిని పురస్కరించుకొని మనం ఇటు యమోపాసనం, అటు విష్ణు ఉపాసనం, ఈ రెండు చేసుకోవాలి. అందుకని శ్రీహరి యొక్క దివ్యమైనటువంటి నామాన్ని ఎవరైతే స్మరిస్తారో వారికి యమోపి కురితే తస్యన చర్చ అని మనకు భజగోవింద స్తోత్రం చెప్తున్నదన్నమాట. ఆయన యొక్క చర్చను యముడు కూడా చేయడట. అందుకని అకాల మృత్యుహరణమైనటువంటిది, ఇది దీర్ఘ జీవనాన్ని, దీర్ఘాయుష్ని ప్రసాదించేటువంటిది ఈ వ్రతం. కనుక మనం ఈ మాసంలో చేయదగినటువంటి స్మరణం ఇది. అలాగే మనకు వారం ఆదివారం కనుక సూర్యోపాసనం చేసుకోవచ్చు, సూర్య సంబంధమైనటువంటి స్తోత్రాలను పఠించుకోవచ్చు, సూర్య నమస్కారాలని ఆచరించవచ్చు, అలాగే సూర్య నమస్కారాలతో పాటు అరుణ పారాయణం చేసుకోవచ్చు. వీటన్నిటి వల్ల ఆరోగ్య పరిరక్షణ అనేటువంటిది జరుగుతుంది. ఇవి ఈనాటి తిథి, వార, నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.